नमस्ते याक न्यूज को स्वागत नेनु मालमण्यम मुंदुगा हेडलाइंस ओके देबकु रेंडु पिट्टलु कालुष्य नियंत्रण आरोग्य परिरक्षणकु साइक्लिंग ट्रैक्लनु निर्मिस्तुन्न जीवीएमसी जिल्लालो कोनसागुतुन्न करोना कल्लोलम ताजागा मरो 573 पॉजिटिव केसुलु ऐदुगुरु मृति पेट्रोल बंक मोसाल पै दृष्टि सारिंचिन अधिकारी यंत्रांगं नगरंलो विस्तृतंगा तनिखीलु कर्रासामुकु नगरंलोनु पेरुगुतुन्न आदरण आत्मरक्षण विद्यगा अभ्यसिस्तुन्न युवत करोनातो आन्लाइन चदुवुलु ओत्तिडिलो विद्यार्थुलु ఇక వార్తల వివరాలు చూద్దాం. విశాఖ నగరంలో సైక్లింగ్ ట్రాక్ల నిర్మాణానికి జీవీఎంసీ శ్రీకారం చుట్టింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా వీటిని అభివృద్ధి చేస్తోంది. కాలుష్యం ఓబకాయాన్ని తగ్గించి శారీరక దృఢత్వాన్ని పెంపొందించే సైక్లింగ్ ట్రాక్లపై ఏసీటీ కథనం. గతంలో జీవీఎంసీ సైక్లింగ్ ను ప్రోత్సహించింది. రామాంజనేయులు కమిషనర్ గా ఉన్న సమయంలో జీవీఎంసీఏ స్వయంగా ఈ సైకిళ్లను కొనుగోలు చేసి సైక్లింగ్ ను ప్రోత్సహించింది. అతను బదిలీ తర్వాత కొంతకాలానికి ఈ సైకిళ్లు మూలన పడ్డాయి. దాన్ని ప్రజలు మర్చిపోయారు. కరోనా నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జీవీఎంసీ సైక్లింగ్ ట్రాక్ల నిర్మాణం చేపట్టింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీవీఎస్సీసీఎల్ గతంలో 19 రహదారులను ఆకర్షణీయ వీధులుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం ఉన్న రహదారుల వెడల్పు తగ్గించి నడక మార్గం సైక్లింగ్కు అనువుగా ప్రత్యేకమైన ట్రాక్ను ఆ వీధుల్లో వేరువేరుగా అభివృద్ధి చేయాలని భావించింది. అయితే ట్రాక్ల నిర్మాణం వల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుందని అప్పట్లో పలువురు నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 6 రహదారులు మాత్రమే అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిలో భాగంగా ఉడా చిల్డ్రన్ థియేటర్కు ఆనుకుని ఉన్న రహదారి, పోలమాంబ టెంపుల్కు రహదారి, హార్బర్ పార్క్ రహదారిలో 2.5 కిలోమీటర్ల మేర ప్రస్తుతం సైక్లింగ్ ట్రాక్ పనులు చేపట్టారు. ఈ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే కాలుష్య నివారణతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకునేందుకు అవకాశం కలుగుతుందని పలువురు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశాఖ చాలా స్మార్ట్ సిటీ అండి. ఇక్కడ బీచ్ కానీ, రిషికొండ కానీ, కైలాసగిరి కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సైక్లింగ్ ట్రాక్ వేస్తున్నారు బీచ్ దగ్గర. అది చాలా సంతోషకరం. సైక్లింగ్ చేయడం, వాకింగ్ చేయడం వల్ల మనిషి చాలా ఫిట్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. కరోనాను కూడా తట్టుకునే శక్తి కూడా ఉంటుంది. ఇది సైక్లింగ్ ట్రాక్ వేయడం వల్ల దాన్ని సైక్లింగ్ చేసి వాళ్ళు ఫిట్గా ఉండి వాకింగ్, ఇప్పుడు రోడ్లు వాకింగ్ చేయడానికి ఎలాగైతే ప్లాట్ఫామ్స్ వేశారో అలాగే కూడా సైక్లింగ్ కూడా ప్లాట్ఫామ్ వేయడం వల్ల పిల్లలు దాన్ని తొక్కి వాళ్ళ ఆసక్తితో వాళ్ళు కూడా హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతుంది. సో ఇది ఇంకా బేగా త్వరగా వేయాలని కోరుకుంటున్నాం. జిల్లాలో కరోనా జోరు కాస్త తగ్గింది. కేసుల నమోదులో మహమ్మారి కనికరించింది. వైరస్ శాంతించడంతో కొంత ఊరట చెందిన ప్రజలు మరణాల నమోదులో మహమ్మారి రాజీ పడకపోవడంతో మరోపక్క ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా 573 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 41517కు చేరింది. చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 289గా నమోదైంది. జిల్లాలో కరోనా ఉనికిని చాటుతోంది. కేసుల నమోదులో కాస్త ఉపశమించడంతో ప్రజలు ఊరట చెందారు. అదే సమయంలో మరణాల నమోదులో వెనక్కి తగ్గకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొత్తగా 573 మంది వైరస్ బారిన పడ్డారు. చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 41517కు, మృతుల సంఖ్య 289కి చేరాయి. 35241 మంది డిశ్చార్జ్ అయ్యారు. 5987 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటించడం ద్వారానే వైరస్ కట్టడికి అడ్డుకట్టపడుతుంది. రాష్ట్రంలో ఇటీవల వెలుగుచూసిన పెట్రోల్ బంకు మోసాల నేపథ్యంలో పెట్రోల్ బంకులపై విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా విశాఖలో పలు పెట్రోల్ బంకులపై విజిలెన్స్, సివిల్ సప్లైస్, తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బంకుల్లో నాణ్యతా ప్రమాణాలతో పాటు మోసాలపై దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో కొత్త రకం మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని పెట్రోల్ బంకుల్లో గుట్టుగా జరుగుతున్న దోపిడీ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి.
బంకుల్లో పెట్రోల్ పరిమాణాన్ని సూచించే డిజిటల్ మీటర్కు ఓ చిన్నపాటి చిప్ను అమర్చడం ద్వారా వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో విశాఖ నగరంలోని పలు బంకుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లైస్, తూనికలు కొలతల శాఖ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. అధికారులు తనిఖీలు నిర్వహించారు. నగర శివారు మధురవాడ ప్రాంతంలోని పలు బంకుల్లో తనిఖీలు నిర్వహించారు. మరో 6 రోజుల పాటు విస్తృత స్థాయిలో ఈ తనిఖీలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. పల్లెలకే పరిమితమైన కర్రసాముగరిడిని ఇప్పుడు పట్టణాలు నగరాల వరకు తీసుకొచ్చారు. విశాఖ బీచ్ రోడ్లో పోలీస్ మెస్ దగ్గరలో యువతకు కర్రసాము శిక్షణ ఇస్తున్నారు. బాక్సింగ్ ఛాంపియన్ అయిన లక్ష్మణ్ దేవ్ మరుగున పడిపోతున్న కర్రసాము విద్యను విశాఖలో యువతకు తర్పిదీస్తూ ఆత్మరక్షణలో మెలకువలు నేర్పిస్తున్నారు. ఇప్పటికి సుమారు 5,000 మంది యువతకు ఈ విద్యలో తర్పిది ఇచ్చారు. పూర్వకాలంలో పల్లెటూళ్లలో కత్తిసాము, కర్రసాము, గరిడీలు పండగ, తిరునాళ్లు ఈ ఉత్సవాల్లో చిడతలు, చిటికలు, తప్పిడగుళ్ళు, కోలాటాలతో పాటు చేస్తూ ఉండేవారు. సాముగరిడి ప్రదర్శన ఈ ఉత్సవానికి మరింత ఉత్సాహాన్నిచ్చేది. యువత పోటీపడి ప్రదర్శించేవారు. అయితే ప్రస్తుతం నగరాల్లో యుక్త వయసు అమ్మాయిలు ఈ విద్యను నేర్చుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఆత్మరక్షణకు ప్రధాన విద్యగా దీనిని పరిగణిస్తున్నారు. కరేటే, కుంగ్ఫూ, బాక్సింగ్ వంటి మార్షల్స్ ఆర్ట్స్ కంటే ఈ కర్రసాము మరింత రక్షణగా యువతలకు ఉపయోగపడుతుందని శిక్షకులు చెబుతున్నారు. దిశ, నిర్భయ వంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ సాముగరిడి ఎంతగానో ఉపయోగపడనుంది. మృగాళ్ల నుండి రక్షణకు పూర్వకాల విద్య మంచి ఆయుధంగా ఉంటుంది. బీచ్ ప్రాంతంలో శిక్షణ ఇవ్వడం వల్ల వాకర్స్ని ఆకట్టుకుంటోంది. తక్కువ ఖర్చుతో కూడిన క్రీడ కావడంతో సామాన్య మధ్యతరగతి యువత కూడా సాముగరిడి నేర్చుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ కరసామ అనేది విశాఖపట్నంలో ఎక్కడ కూడా చేయట్లేదు. అది కర్రసామ అంతరించిపోకూడదు అనే ఉద్దేశంతో విశాఖపట్నం వైఎస్ఆర్ పార్క్లో మేము గత 7-8 సంవత్సరాలు పెట్టి అక్కడ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాము. దగ్గర దగ్గర ఎప్పటికీ ఒక 400-500 మంది కూడా నేర్చుకోవడం జరిగింది. మేము కాంపిటీషన్ కూడా వెళ్తుంటాం. అయితే స్టేట్ కాంపిటీషన్స్ ఉన్నాయి, దీంట్లో నేషనల్స్ కూడా ఉన్నాయి. స్టేట్ కాంపిటీషను లాస్ట్ టైం గుంటూరులో జరిగింది. గుంటూరులో 11 మందిని పంపించాము. అందులో 9 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, 2 సిల్వర్ మెడల్స్ వచ్చాయి. అలాగే పెట్టాపురంలో కూడా లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 16 మందిని టోర్నమెంట్కి పంపించాం. అందులో 16 మందికి కూడా ఒక్కొక్కరు 2 ఈవెంట్లు, 3 ఈవెంట్లు చేయవచ్చు. అలా 36 మెడల్స్ వచ్చాయి. 13 గోల్డ్, 8 సిల్వర్, మిగతా బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి అన్నమాట. అయితే ఈ కళ అంతరించిపోకూడదు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే పబ్లిక్లో రెస్పాన్స్ కూడా బాగుంది. నెక్స్ట్ ఈయన మాకు మంచి వెల్ విషర్ దండు నాగేశ్వరరావు గారు, మా బాక్సింగ్కి ఆర్వస్ చైర్మన్ అంటారు. ఈయన కూడా ప్రతి కరసామ విషయంలో కూడా లాస్ట్ టైం వైజాగ్ ఫెస్ట్లో కూడా మాతో తీసుకెళ్లి చేయించారు. అది మా పిల్లలకి ఎంత ఉత్సాహం అనిపించింది అంటే అంతవరకు ఏదో గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకోవడం తప్పించి బయట చేయడం అనేది లేదు. ఆ విశాఖ ఉత్సవంలో అప్పుడు మన ఏయూ గ్రౌండ్స్లో పెట్టారు విశాఖ ఉత్సవం. ఆ తర్వాత మన జీవీఎంసీ దగ్గర గాంధీ పార్క్లో పెట్టారు. దాంట్లో ఈయన సపోర్ట్ వల్ల మేము అక్కడికి వెళ్ళి చేయడం జరిగిందండి. దగ్గర దగ్గర ఇంతవరకు ఈ 7 సంవత్సరాల్లో ఎంతవరకు కూడా ఒక 400-500 మంది స్టూడెంట్స్ నేర్చుకొని ఉంటారండి. అయితే ఇప్పుడు ఈ ఒకరు చూసి ఒకరు చూసి అలాగా పబ్లిక్లో కూడాను ప్రతి ఒక్కరు కూడా నేను నేర్చుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నారు. మా గురువుగారి పేరు లక్ష్మణ్ దేవ్. అతని దగ్గర నేను గత 4 ఈ కరసం అనే విద్య నేను నేర్చుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే ఆడవాళ్ళకి చాలా మంచి ఉపయోగం అన్నమాట. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్తున్నా మనకి అంత సేఫ్గా ఉండట్లేదు ఆడపిల్లలకి. సో ఇది ఏంటంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్ లాంటిది అనమాట. అంతేకాకుండా ఫిజికల్గా, మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా కూడా ఉండడానికి ఇది పనికొస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇది నేర్చుకుంటే, అమ్మాయి కాదు అబ్బాయిలు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. కరోనా అన్ని వ్యవస్థల మాదిరిగానే విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటోంది. దాదాపు 5.5 నెలలుగా తరగతి గదులకు దూరం చేసింది. అక్కడితో ఆగకుండా ఆన్లైన్ పాఠాలతో వారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్న ఆన్లైన్ పాఠాలపై ఏసీటీ కథనం. కోవిడ్ దెబ్బకు అన్ని రంగాలు అతలకుతలమయ్యాయి. పిల్లల చదువులు అటకెక్కాయి. విద్యార్థులను తరగతి గదులకు దూరం చేసింది. ఇదిలా ఉండగా లాక్డౌన్ కారణంగా విద్యా సంస్థల యాజమాన్యాలు అమలు చేస్తున్న ఆన్లైన్ క్లాసుల కారణంగా విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు, కంటి సమస్యలకు గురవుతున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను ఉల్లంఘించి పలు విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలను బోధిస్తున్నాయి. ఈ పేరుతో ఫీజులు వసూళ్లకు తెగబడుతున్నాయి. ఈ మేరకు పేరెంట్స్ సెల్ ఫోన్లకు మెసేజ్లు కూడా పంపిస్తున్నారు. దీనిలో రుసుములు కట్టాల్సిన సమయాలను కూడా నిర్దేశిస్తున్నారు. దీంతో కరోనా వల్ల ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తల్లిదండ్రులకు విద్యా సంస్థల యాజమాన్యాల తీరు మరింత తలనొప్పిగా తయారైంది. మరోపక్క తమ పిల్లలు ఆన్లైన్ పాఠాల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆన్లైన్ విద్యా బోధన విద్యార్థుల శారీరక మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు మొబైల్తో గడపడం వల్ల దాని నుండి వచ్చే రేడియేషన్ చాలా ప్రమాదకరంగా మారుతోంది. స్క్రీన్ టైం పెరిగితే దుష్పరిణామాలు ఉంటాయని కొన్ని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ స్క్రీన్ల నుండి విడుదలయ్యే కిరణాలు విద్యార్థుల కంటి చూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అయితే దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా చాలామంది తల్లిదండ్రులు పిల్లలను స్కూలుకి పంపించడానికి సుముఖత వ్యక్తపరుస్తుండడం తెలుస్తోంది. మరోవైపు ఆన్లైన్ క్లాసుల్లో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు పూర్తి స్థాయిలో వినలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. బోర్డుపై రాసిన చిన్న చిన్న అక్షరాలను చూడలేక విద్యార్థుల కళ్లపై ఒత్తిడి పెరుగుతోందని, అందువల్ల విద్యార్థుల ఆన్లైన్ క్లాసుల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గవర్నమెంట్ కరోనా సిచ్యువేషన్స్ రావడం వల్ల చాలా డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ అన్నీ మారాయి. సో దానివల్ల ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం కానీ స్కూల్స్ అందరూ ఇంకా అన్ని ఆన్లైన్ బేసిస్లో చేయడం స్టార్ట్ చేశారు. అది దానివల్ల ప్రోజ్ కాన్స్ రెండు ఉన్నాయి. పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది. మంచిదే, పిల్లల్ని ఎప్పుడు అంటే చదువుకోవడానికి ఉండాలి, వాళ్ళు ఇంకా స్టడీస్ నుండి డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అనేసి రెగ్యులర్ క్లాసెస్ పెట్టడం మంచిదే. కానీ దానివల్ల నెగిటివిటీ మెయిన్గా మనకి ఏంటంటే, యాజ్ అ ఫ్యామిలీ స్టూడెంట్గా వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ పిల్లలు చాలా ఎక్కువ అడిక్ట్ అయిపోతారు ఫోన్స్కి. ఆ అడిక్ట్ అవ్వడం వల్ల ఇన్ కేస్ తర్వాత ఈ పాండమిక్ సిచ్యువేషన్ అనేది ఇంకెలా ఉండిపోదు. పాండమిక్ అన్న తర్వాత పోతుంది, కానీ ఆ తర్వాత వెన్ దే గెట్ బ్యాక్ ఇన్ టు ద స్కూల్స్ అప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి ఫోన్స్ మీద ఎక్కువ అడిక్షన్ వచ్చిన వల్ల వాళ్ళు నార్మల్ స్టడీ బుక్ స్టడీ చేయలేరు, ఇంకా అది కంప్లీట్గా పోతుంది. వాళ్ళు ఇప్పుడు బేసిక్గా ఏంటంటే అండర్స్టాండింగ్ స్టడీస్ అంటే అండర్స్టాండింగ్ ఉంటేనే వాళ్ళది కరెక్ట్ డెప్త్ ఏదైనా నేర్చుకోగలుగుతారు. కానీ ఇప్పుడు ఆన్లైన్ అయిపోవడం వల్ల పిల్లలు ఎంతమంది పిల్లలు అసలు ఇంట్రెస్ట్ చూపించి చదువుతున్నారు అది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. అంటే చాలామంది పిల్లలు లైక్ ఆన్ చేసేసి మ్యూట్లో పెట్టేసి వాళ్ళ వీడియోస్ మ్యూట్లో పెట్టేసుకొని ఫాలో అవర్ క్లాసెస్ ఏది జస్ట్ ఇది నేమ్ సేక్ చేసినట్టుంది. కానీ దీనివల్ల పాజిటివిటీ ఎంతైతే ఉందో డ్యామేజ్ కూడా అంతే ఉంది. పిల్లలకి చిన్న ఏజ్ పిల్లల నుంచి అంటే నర్సరీ పిల్లల దగ్గర నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం, వాళ్ళకి చిన్న చిన్నది డిఫరెంట్ యాక్టివిటీస్ చెప్పడం అన్నీ ఉంటున్నాయి. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు ఏమే ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నట్టు అయిపోయింది. సింహాచలం భూముల కబ్జాకు విజయసాయిరెడ్డి బ్యాచ్ కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మీడియాకు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కేరళకు చెందిన ఓ వ్యక్తిని ఓఎస్డీగా నియమించి అతనితో స్వయంగా రికార్డులు పరిశీలించి భూములను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆ సందేశంలో పేర్కొన్నారు. ఆ వ్యక్తికి గత 3 నెలలుగా దేవాలయ గెస్ట్ హౌస్లో రాచమర్యాదలు జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి వారిని బినామీలుగా పెట్టి ఇటీవల తీసుకొచ్చిన 11 ఏళ్ల లీజు ప్రకారం భూములు దోపిడీకి గూడు పుఠాని జరుగుతోందని పేర్కొన్నారు. స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్లుగా ఢిల్లీ వారిని నియమించడం దారుణమన్నారు. దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై స్వామీజీలు మత పెద్దలు స్పందించాలని అయ్యన్న కోరారు. మన విశాఖపట్నంలో శివాచలం దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురించి మీ అందరికీ తెలిసిన విషయం, మన జిల్లాకి మొత్తం కాకుండా రాష్ట్రానికి పక్క రాష్ట్రాల వారికి కూడా స్వామివారు చాలా ఆరాధ్యమైన దేవుడు. మనకి చాలా పవర్ఫుల్ గాడ్. మనకి మనందరం కూడా ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటాం. అటువంటి సింహాచలం దేవస్థానంలో ఈ వేళ భూములు ఆక్రమించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలని మనందరం కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. మనందరికీ తెలుసు, సింహాచలం దేవస్థానానికి విజయనగర మహారాజులు, గజపతిరాజులు ఆ రోజుల్లో ఎప్పుడో ఆ రోజు పూర్వం రోజుల్లో వేలాది భూములు స్వామివారికి మరి బహుమతిగా ఇచ్చిన సంగతి మీకు తెలుసు. ఎందుకు ఇచ్చారు ఆ రోజుల్లో? స్వామివారి అయితే భక్తి, ఆ స్వామివారికి భూములు ఇచ్చి ఆ క్షేత్రాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయడం కోసం చెప్పి ఆ రోజు ఆ మహారాజులు భూములు ఇచ్చిన సంగతి మనం అందరం చూసాము, తెలుసు, చూసాం. మరి ఈరోజు ఆ భూములు ఆక్రమించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది.
మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ మెంబరు వాళ్ళు దీంట్లో కలుగు చేసుకొని ఇప్పుడు ఎవరెవరును తీసుకొచ్చి మెంబర్లుగా వేశారు ఆ అమ్మాయి పేరు సంచేతట ఆనంద్ గజపతి గారి అమ్మాయిని తీసుకొచ్చి అర్ధరాత్రి పూట పగల టైం లేనట్టు అర్ధరాత్రి పూట ప్రమాణ స్వీకారం చేయించారు అంత అవసరం ఏముందండి ఆమెకి సాంప్రదాయాలు తెలియదు సింహాచల దేవస్థానం గురించి వివరాలు తెలియదు ఆమెని తీసుకొచ్చి అశోక్ గారిని తప్పించి అర్ధరాత్రి పూట తీసుకొచ్చి ప్రమాణ స్వీకారం చేయవలసిన అవసరం ఏంటుందో ఒకసారి మీరందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది విశాఖను పరిపాలన రాజధాని చేయాలని నవ్యాంధ్ర ప్రజా పోరాట వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు తాళ్ళూరి శరత్చంద్ర డిమాండ్ చేశారు చంద్రబాబు రాజధాని ప్రాంత రియల్ ఎస్టేట్ వ్యాపారుల కుటిల దీక్షకు నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 48 గంటల పాటు ఆమరణ దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రమే రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు ఈ దీక్షలో చీపురపల్లి సత్యస్వరూప్ పాల్గొంటున్నారు స్థానిక వైసీపీ నాయకులు బాణాల శ్రీను సేనాపతి అప్పారావు నంబాల రాజేష్ అనిల్ రాజు షేక్ బాబ్జీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు ఈ పరిపాలన రాజధాని కావాలని విశాఖపట్నంలో 48 గంటలు ఆమరణ నిరాహారం దీక్ష చేపట్టాము కేకరాజ్ గారి మా ఉత్తర నిజవర్గ సమన్వయకర్త కేకరాజ్ గారి మద్దతుతో అలాగే మా సపోర్టర్స్ అందరూ చాలామంది మాకు మద్దతు ఇస్తున్నారు ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం వల్ల విశాఖపట్నానికి విజయనగరం శ్రీకాకుళంతో పాటు విశాఖపట్నం కూడా బాగా డెవలప్ అయ్యి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయని ఆశిస్తూ అలాగే ఈ డెవలప్ అయితే అన్ని వర్గాల ప్రజలకు కూడా అందుబాటులో ఉంటారు అలాగే పిల్లలు ఇక్కడ నుంచి హైదరాబాద్ బెంగళూరు ఉద్యోగాలకు వెళ్లకుండా ఇంటి పట్నే ఉండి విశాఖపట్నం విజయనగరం జిల్లాలోనే ఉండి ఉద్యోగాలు చేసుకుంటారని ఆనందిస్తున్నాం దీక్ష ప్రారంభించాం నా మిత్రుడు స్వరూప్ అలాగే శ్రీ కేకే రాజు గారు విశాఖపట్నం ఉత్తర నియోజక ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ కేకే రాజు గారు మద్దతుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ నవ్యాంధ్ర ప్రజా పోరాట వేదిక అనేది ఈ నవ్యాంధ్ర ఉత్తరాంధ్ర కాదు టోటల్ మొత్తం ఆంధ్రకి ఏదైతే అన్యాయం జరుగుతూ ఉందో దాన్ని తీసుకెళ్ళడానికి ఈ అన్యాయం ఈ వేదికను ఏర్పాటు చేశాం దాని ద్వారానే ఇప్పుడు ప్రజలందరి ముందు పెడతా ఉన్నాం మధురవాడలో 10 కోట్ల విలువ చేసే ప్రైవేట్ స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో కబ్జాకు విఫలయత్నం చేసిన ముఠాను పిఎంపాలెం పోలీసులు అరెస్టు చేశారు అసలు యజమానులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పిఎంపాలెం పోలీసులు కబ్జా కోణాన్ని బట్టబయలు చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారి జామి సత్య రవికిషోర్తో సహా 5 ముద్దాయిలను అరెస్టు చేశారు ఇందుకు సంబంధించిన వివరాలను నార్త్ ఏసీపీ రవిశంకర్ రెడ్డి మీడియాకు తెలిపారు మాకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో లక్ష్మణరావు అని చెప్పి ఆయన కొనడం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది అప్పటి నుంచి అతను జీవీఎంసీకి వేకెంట్ సైట్కి సంబంధించిన పనులను కూడా కడుతూ వస్తున్నారు 2002లో కూడా ఎవరైతే లక్ష్మణరావుకి అమ్మారో వారి వద్ద నుంచి ఈ నేషనల్ హైవే వాళ్ళు 2.5 సెంటు ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది దానికి కాంపెన్సేషన్ అమౌంట్ కూడా పే చేయడం జరిగిందన్నమాట ఇతను ఎవరైతే మాకు కంప్లైంట్ ఇచ్చారో ఇతను అన్ని రికార్డులు కలిగి ఉండి ఆ యొక్క ప్రాపర్టీని తన అనుభవంలో ఉంచుకొని అనుభవిస్తున్నాడు ఇదే ప్రాపర్టీని ఇక్కడ లోకల్గా పిల్లారి రామ అతని బంధువులు వాళ్ళ తాతకు సంబంధించిన ఈ యొక్క భూమి అని చెప్పి వాళ్ళకు వాళ్ళే 10B అని చెప్పేసి ఒక ఫేక్ డాక్యుమెంట్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని దీన్ని ద్వారకానగర్లో రిజిస్టర్ చేసుకోవడం కూడా జరిగింది అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి వీళ్ళు నిజంగానే కబ్జాకు ప్రయత్నం చేసినారు ఈ యొక్క ల్యాండ్లో ఎంటర్ అయినారని అఫెన్స్ ప్రూవ్ అయిన దాని వలన వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం కూడా జరిగింది సింహాచలం దేవస్థానం భూములు సాంప్రదాయాలను కాపాడాలని విశ్వ హిందూ పరిషత్ కార్యవర్గ సభ్యులు ఈవో త్రినాథరావుకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పరిషత్ జిల్లా జాయింట్ సెక్రటరీ శర్మ మాట్లాడుతూ గత కొంతకాలంగా ఓఎస్డీ పేరుతో అనవసర వ్యయం చేస్తున్నారని తెలిపారు కరోనా నేపథ్యంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఓఎస్డీ పేరుతో సుమారుగా 2 నెలల నుంచి జీతాలు ఇవ్వడం అన్యాయమన్నారు దేవస్థానం భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు
గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేసి కొత్త జీవోలను పాస్ చేయాలని కూడా కోరారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మీసాల రవీంద్ర శేఖర్, మాధవీలత తదితరులు పాల్గొన్నారు. అందులో అంశాలు చాలా మట్టుకు తిరస్కరించారు. ఇదే ఇండియా ఆర్డర్ అవ్వలేదు, ఇది అవ్వలేదు అన్నారు. అందులో ప్రథమంగా ఆమోదించినటువంటి ఓఎస్డి తీర్మానం ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని మేము తెలియజేసాం. వాళ్ళ అనుమతి కూడా పొంది ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆయన ఏ రోజు నుంచి అయితే ఇక్కడ ఉంటున్నారో గత 2-3 నెలలుగాను ఆయనకి ఇచ్చినటువంటి వసతి తాలూకా అద్దెలు వివరాలు, ఆయన ఖర్చు పెట్టినటువంటి అవన్నీ కూడా ఓఎస్డి గారు ఖర్చు పెట్టినవన్నీ కూడా వెనక్కి తిరిగి తీసుకోమని, చైర్మన్ గారి వద్ద నుంచి వెనక్కి తిరిగి తీసుకోమని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. ఈ విశ్వ హిందూ పరిషత్ దేవస్థానం భూములు ఏవైతే లీజుకి ఇచ్చేటువంటి వ్యవహారం ఉన్నదో 11 ఏళ్ళు 12 ఏళ్ళు అని దాన్ని కూడా వ్యతిరేకిస్తోంది. అది కేవలం ఏదో నామమాత్రపు, దీంతో 3 సంవత్సరాలకి లీజు ఉంటే బాగుంటుంది. 99 లీజులు కూడా ఉన్నాయనే సంగతి తెలిసింది. ఇవి కూడా వెనక్కి తీసుకుని దేవస్థానం డెవలప్ చేయాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ కాంక్షిస్తోంది. ఇలాంటివి గనక జరగకపోతే విశ్వ హిందూ పరిషత్ ఉద్యమిస్తుంది. దేవాలయాల్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా ఉద్యమాన్ని కొనసాగిస్తుందని నొక్కి వక్క నుంచి విశ్వ హిందూ పరిషత్ చెప్తుంది. విశాఖను పరిపాలన రాజధాని చేసే వరకు పోరాడతామని ఉత్తరాంధ్ర ప్రతినిధుల సంఘం చైర్మన్ జార్జి బంగారి తెలిపారు. విశాఖ పరిపాలన రాజధాని కావాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పరిపాలన రాజధాని సాధన దీక్ష పేరిట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 10వ తేదీ వరకు జరిగే ఈ నిరసన ఆదివారం 2వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అక్టోబర్ 2వ తేదీకి విశాఖ రాజధాని విషయంలో స్పష్టమైన సంకేతాలు రాకపోతే ఆమరణ దీక్ష చేపడతామని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంపై దుష్ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. ప్రముఖ రాజధాని పోరాట యోధులు శ్రీనివాసరావు, ఏయూ మాజీ ప్రొఫెసర్ సూరపడు, చినరాము, విఎన్ మూర్తి, సీమెన్ సంఘం అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాస్ తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ యొక్క దీక్షలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాలక వర్గాలు కూడా వెంటనే మరి పరిపాలనా రాజధానిని అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి, అలాగే ఎవరైతే ఈ యొక్క ఉత్తరాంధ్ర అభివృద్ధికి అలాగే విశాఖ అభివృద్ధికి ఎవరైతే వారు అడ్డుదలుగుతున్నారో వారందరినీ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి అలా గనక ఏ పార్టీలు అయితే మాకు మద్దతు ఇవ్వరో మరి రాబోయే రోజుల్లో అలాంటి పార్టీలు ఎండగడతాం. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఆ పార్టీలు ప్రాతినిధ్యం లేకుండా చేసే ప్రయత్నం కూడా మేము చేస్తాం. విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు చాలా కాలంగా మరి వాళ్ళు కోరుకుంటున్నారు ఈ ప్రాంతాల అభివృద్ధిని. మరి దీనికి సీఎం జగన్మోహన్ గారు సానుకూలంగా స్పందించి మరి వెంటనే ఇక్కడ పరిపాలన రాజధాని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాల అభివృద్ధి, రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమతుల్యంగా అభివృద్ధి సాధించాలనేటువంటి మరి లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ప్రయత్నాలను చాలామంది అడ్డుకోవడానికి లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. విశాఖ ప్రజలందరూ కూడా ఇక్కడ పరిపాలన రాజధాని కావాలని కోరుకుంటా ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దానికి మద్దతు తెలియజేస్తున్నారు. అంచేత మేము ఈ దీక్షను మరి రేపు 10వ తేదీ లోపు మాకు ఒక మరి ఒక ఖచ్చితమైనటువంటి సమాధానం వచ్చినట్లయితే పర్వాలేదు, లేకపోయిన పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కేవలం 40 రోజుల్లో 4 దశాబ్దాల చిరకాల స్వప్నం నెరవేరింది. ప్రభుత్వాలు మారుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదే అన్న వారి ఆవేదన తొలగిపోయింది. మార్గం లేక మదన పడుతున్న వారికి మోక్షం లభించింది. మోక్షమేంటి, మార్గమేంటి, మదన పడడం ఏంటి, ఆ కథా కమామేషం ఏంటో ఇప్పుడు చూసేద్దామా. మరి ఒకటి కాదు, రెండు కాదు, 40 ఏళ్ల నాటి కళ సాకారమైంది. ఎన్నో ఏళ్లు వేచి చూసిన వారి కోరిక నెరవేరింది. మార్గానికి మోక్షం లభించడంతో మోములో ఆనందం వెలివిరిసింది. ఆ అదృష్టవంతులే పాత గోపాలపట్నం వాసులు. వారి ఆకాంక్షను నెరవేర్చిన ఘనతను వైసీపీ సర్కారు దక్కించుకుంది. పాత గోపాలపట్నం రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద వంతెన లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడేవారు. రైలు పట్టాలు దాటుతూ ప్రమాదాలకు కూడా గురయ్యేవారు. తరచూ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యేవి. ట్రాక్ అవతల ప్రాంత ప్రజలు రాకపోకలకు నానా అవస్థలు పడేవారు. ఎన్నో పోరాటాలు చేశారు. ఎందరికో వినతిపత్రాలు కూడా అందజేశారు. ఎట్టకేలకు వారి పోరాటం, ప్రయత్నం ఫలించాయి. ఇటీవలే దశాబ్దాల నాటి వారి కళ సాకారమైంది. మార్గ ప్రదాతగా జగన్మోహన్ రెడ్డి సర్కారు వారి హృదయాల్లో నిలిచిపోయింది. ఆకర్ష నగరం విశాఖ పరిపాలనా రాజధానిగా రాజముద్ర వేసుకుంది.
దీనికి అనుగుణంగా మౌలిక వసతులు సమకూర్చుకుంటోంది. దశాబ్దాల నాటి అపరిష్కృత సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది. అలాంటి వాటిలో గోపాలపట్నం అండర్ పాత్వే ఒకటి. 40 ఏళ్లుగా పరిష్కారం కాని ఈ సమస్యకు జగన్మోహన్ రెడ్డి సర్కారు కేవలం 40 రోజుల్లోనే చెక్ చెప్పేసింది. 5 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి 15 అడుగుల వెడల్పు 60 అడుగుల ఎత్తులో అండర్ పాత్వే బ్రిడ్జిని నిర్మించింది. కేవలం 40 రోజుల్లో అందుబాటులోనికి తీసుకొచ్చింది. మార్గ ప్రదాతగా ఘనతను తగ్గించుకుంది. ఎంతో కాలంగా ఇక్కడ ప్రజలు కోరుకున్న విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు ఎదురు చూస్తున్న రోజు ఈరోజు వచ్చింది. మాతా గోపాలపట్నం అండర్ పాస్ బ్రిడ్జ్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటం చేయని రోజు లేదు. ఎంతో కాలంగా వాళ్ళు ఎందుకంటే ప్రజలు ఈ లెవెల్ క్రాసింగ్ బ్రిడ్జ్ దగ్గర వాళ్ళు చాలా యాక్సిడెంట్లు అవటం, గతంలో కొన్ని మరణాలు సంబంధించి కూడా జరిగింది. అదేవిధంగా ఈ రూట్లో ట్రాఫిక్ ఎక్కువ, ఎప్పుడు కూడా ట్రైన్స్ వెళ్తూ వస్తూ ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 15 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాలు కూడా అక్కడ గేట్ దగ్గర వెయిట్ చేయవలసిన పరిస్థితి. ఈ కష్టాల నుంచి ఈరోజు మనం ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ తయారవడం, ఈ రోజులు మనం ఇక్కడ పాత గోపాలపట్నం ప్రజలకు అంకితం చేయడం చాలా గొప్ప విషయం. ఎన్నో సంవత్సరాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒకే దెబ్బకు 2 పిట్టలు. కాలుష్య నియంత్రణ, ఆరోగ్య పరిరక్షణకు సైక్లింగ్ ట్రాక్లను నిర్మిస్తున్న జీవీఎంసీ. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం. తాజాగా మరో 573 పాజిటివ్ కేసులు, 5 మృతి. పెట్రోల్ బంక్ మోసాలపై దృష్టి సారించిన అధికారి యంత్రాంగం. నగరంలో విస్తృతంగా తనిఖీలు. కర్రసాముకు నగరంలోనూ పెరుగుతున్న ఆదరణ. ఆత్మరక్షణ విద్యగా అభ్యసిస్తున్న యువత. కరోనాతో ఆన్లైన్ చదువులు. ఒత్తిడిలో విద్యార్థులు. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.